ఈ నాలుగు నెలలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? పాలన అంటే గవర్నమెంట్ లోకి వచ్చాము, ఇంకా స్ట్రీమ్లైన్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఒక్కొక్కటి పెన్షన్స్ ఏదైతే ప్రామిస్ చేశాడో మన ముఖ్యమంత్రి గారు, పెన్షన్స్ అన్నీ ఇస్తున్నాం. అది వరకు ఉద్యోగాలు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. అలాంటి ప్రామ్ టైంలో 1వ తారీఖు కల్లా జీతాలు పడుతున్నాయి, పెన్షన్లు పడుతున్నాయి. పేదవాళ్ళకి కొంతమందికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇంకా వాళ్ళకి కావాల్సిన హౌసెస్ కానీ టిట్కో హౌసెస్ అన్ని బూత్ బంగ్లాలు అయిపోయినాయి. అవన్నీ అట్లా వదిలేశారు. రీజనరేట్ చేయాలి. దానికి ఎవరికి లేదో పేదవాళ్ళకి అప్పుడు డబ్బులు కట్టిన వాళ్ళు ఎవరో చూసి వాళ్ళకి అందరికి ఇవ్వాలి. వీళ్ళు ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఉండే డబ్బులు తినే డబ్బులు సరిపోకుండా వాళ్ళు ఏదో పేదవాడు ఒక 12,500 అదేవిధంగా 50,000 అట్లా కట్టుకొని ఉంటాయి ఇళ్ళకి. వాళ్ళ మీద కూడా లోన్ తీసుకున్నారు వీళ్ళు. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అడిషనల్ గా 1200-1300 లోన్ పడుతుంది. వాళ్ళని బలవంతం చేసి అందకాలు పెట్టించుకోండి. అట్లా కూడా ఇబ్బంది ఫినిష్ చేయకుండానే దానికి వచ్చిన డబ్బులు కూడా తినేసాడు అతను. అయ్యేమో ఇంతవరకు ఒక పని క్లియర్ చేసి వాళ్ళకి బ్యాంకర్స్ అంతా క్లియర్ చేయాలి. మరి ఏం చేస్తాం ఇప్పుడు? అదే అతను ఏడ తిన్నాడో ఇవన్నీ కక్కించి మొత్తం బయటకు తీసి మొత్తం తీసి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళకోకుండా ఉట్టుకుండానికి 5,000 నుంచి కడుతున్నారు. మళ్ళీ 1200 మాట్లాడితే వాళ్ళ మీద కేసు, లేకపోతే పోలీసు వాళ్ళకి కొట్టియటం, లేకపోతే ఇంకోటి చేయటం. వాళ్ళ అందులో పేదవాళ్ళు అయితేనే కదా, వాళ్ళకి ఏదో గడవనోళ్ళు అట్లాంటి వాళ్ళు పాపం కట్టుకున్నారు ఆ ఇల్లు సొంత ఇంటికి వెళ్దామని. అలాంటి వాళ్ళ దగ్గర కూడా పీక తిన్నాడంటే ఆ మనిషిని ఏమనాలనేది మనం అర్థం చేసుకోవాలి.